నియోజకవర్గ ప్రజలకు సాలూరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు సాలూరు నియోజకవర్గంలో పని చేస్తున్న అధికారులందరికీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు మనం గత రెండు రోజుల నుంచి కూడా గులాబీ తుఫానుతో బాధపడుతున్నాం ఒకప్పుడు నీరు కోసం మనం ఎదురు చూసేవాళ్ళం కానీ ఈ రోజు ఏ గ్రామం చూసినా ఏ రోడ్డు చూసినా అలాగే ఎక్కడ చూసినా సరే నీరు అనేది మన ఇంటిలోకి వస్తుందండి ఈ పరిస్థితుల్లో ఈ రోజు రేపు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా సాలూరు నియోజకవర్గం విజయనగరం జిల్లాలోనే మూడు నియోజకవర్గం కాబట్టి ఎక్కువగా మనకు ఈ నీటి ప్రవాహం అనేది వస్తుంది అందువల్ల అతి జాగ్రత్తగా ఉండాలి అని ప్రజలందరికీ మరొక్కసారి నేను మనవి చేసుకుంటున్నాను ఇక మరి ఈ గులాబీ తుఫాను వల్ల జరిగిన నష్టాలను నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రతి గ్రామం తిరిగి పొలాలు కాసి వెళ్ళి రోడ్లు తిరిగి ఇరిగేషన్ కాలువలు చెరువులు ఇవన్నీ కూడా తిరిగి మనకొచ్చిన ఈ అపార నష్టాన్ని నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి జిల్లా మంత్రివర్యులకు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించవలసిన అవసరము బాధ్యత మీ మీద నా మీద మనందరి మీద ఉన్నది అందువల్ల సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అదేవిధంగా నాయకులు మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ జరిగిన నష్టాన్ని వినతిపత్రం రూపంలో పంటలకు సంబంధించింది అయితే వ్యవసాయ శాఖకి మరియు రెవెన్యూ శాఖకి అలాగే ఇళ్ళకు సంబంధించింది అయితే హౌసింగ్ శాఖకి మరియు రెవెన్యూ శాఖకి అలాగే ఆర్ఎండ్బి రోడ్లకు సంబంధించింది అయితే ఆర్ఎండ్బి శాఖకి పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించింది అయితే పంచాయతీరాజ్ శాఖకి మనది గిరిజన ప్రాంతం కాబట్టి ఐటీడీఏ రోడ్లకు సంబంధించింది అయితే ఐటీడీ ఇంజనీరింగ్ శాఖకి ఈ విధంగా మనం వినతిపత్రాలు ఇవ్వాలి అలాగే చెరువులు ఇక కాలువలు ఎక్కడ కొట్టుకుపోతే ఇరిగేషన్ శాఖకి వినతిపత్రాలు ఇచ్చి దానికి సంబంధించిన కాపీను నాకు కూడా అందజేస్తే నేను మొత్తం అంతా కూడా కన్సల్టేట్ చేసి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గారి ద్వారా ప్రభుత్వానికి మనం నివేదిక ఇచ్చి